హలో ఫ్రెండ్స్ నేను మీ శారదాని వెల్కమ్ టు శారదాస్ ఛానల్ ఇలాంటి స్పెషల్ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడేది మన కాళ్ళ పట్టీలో తెల్లగా రావడానికి ఒక చిన్న చిట్కా ఉంది అదేంటో ఈ వీడియోలో చూడండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నది నేను రోజు వాడుకునే కాల పట్టీలు ఎంత నల్లగా ఉన్నాయో చూడండి అవి మామూలుగా బయట తీసుకువెళ్ళి పాలిష్ పట్టాలంటే టయానికి టైము వేస్ట్ డబ్బులకి డబ్బులు వేస్ట్ అట్లా కాకుండా మన ఇంట్లో ఉండే దాంతోనే మనము క్లీన్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నది సిల్వర్ ఫాయిల్ ఈ పేపర్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది ఇందులో నుంచి కొంచెం కట్ చేసి బాల్స్ లాగా తయారు చేసుకొని లేదంటే షీటును అలా కట్ చేసి మర్చి కూడా వాటర్లో అలాగనే పెట్టచ్చు నేనైతే ఒక చిన్న చిన్న నాలుగు బాల్స్ లాగా తయారు చేశాను చూడండి ఇలా చేసి పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో ఒక్క లీటర్ దాకా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత ముందు నేను చెప్పినట్లుగా ఈ బాల్స్ లాగా తయారు చేసినటువంటి సిల్వర్ ఫాయిల్ వేసుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూను వంట సోడా వేసుకోవాలి ఇందులో ఇప్పుడు మనం ఏం క్లీన్ చేయాలనుకుంటున్నామో ఆ కాల పట్టీలను వేసి హై ఫ్లేమ్లో బాగా మరగాలి చూడండి ఇలా ఐదు నిమిషాలు మరిగితే సరిపోతుంది ఐదు నిమిషాలు మరిగిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత ఒక టూత్ బ్రష్ తీసుకొని నీట్ క్లీన్ చేసుకోవచ్చు అది ఎలానో చూద్దాం వాటర్ అంతా చల్లారిన తర్వాత కాళ్ళ పట్టీలు తీస్తున్నాను చూడండి మనము రుద్దకుపోయినా ఉడికినప్పుడే మనకి ఆ కాల పట్టీలకు ఉండే మురికంతా పోయి కొత్త దానిలాగానే వచ్చింది చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడే మళ్ళీ వీటిల్ని ఇట్లాగా పెట్టుకొని ఒక టూత్ బ్రష్ తీసుకొని అదే వాటర్ తోటి క్లీన్ చేసుకోవచ్చు ఈ టిప్పు ఉపయోగించి కాల పట్టీలే కాదండి దేవునికి ఉపయోగించే వెండి సామాను ఉంటుంది కదా ఆ సామాను కూడా ఇలానే క్లీన్ చేసుకోవచ్చు చాలా చక్కగా వస్తుంది తక్కువ టైంలో మనకి ఆ వెండి సామాను ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఆ వీడియో కూడా మన ఛానల్లోనే ఉంది చూడండి ఫ్రెండ్స్ ఇలా టూత్ బ్రష్ తీసుకొని రెండు కాల పట్టీలను బాగా రుద్ది మళ్ళీ మంచి వాటర్లో కడిగితే మనకు నీట్గా వచ్చేస్తుంది చూడండి అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది కదా చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేయండి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ముందు చూపించిన కాలపట్టీలకి ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూడండి ఇలాంటి క్లీనింగ్ టిప్స్ మరిన్ని చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్లేలిస్ట్లోకి వెళ్ళి వీడియోస్ మొత్తం చూస్తూ ఉండండి నేను మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను